భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మూటాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి యోజన పథకం స్కీమ్ కింద పేదలకు ఇల్లు ఇస్తామంటూ ఒక్కొక్క ఇంటికి 2,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక ఇంటికి 350,000 రూపాయలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి పేద ప్రజల దగ్గర ఈ ముఠ 250,000 రూపాయలు అక్రమంగా వసూలు చేయడం జరిగింది. ఇది చూపించి ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కీమ్ తయారు చేసింది. దీంట్లో ఇల్లు వచ్చినాయని ఇక్కడ 23 నెంబర్లు పెట్టి 23 వచ్చినాయి. ఫస్ట్ ఎవరు డబ్బులు కట్టే వాళ్ళకే వస్తాయి డబ్బులు అని చెప్పేసి పంపించారు. దీని ఏంటంటే లెటరు అడిషనల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వెలగపూడి ఆయన ఎవరికి రాసిండు? మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ రాశారు. ఏమనంటే పిఎంఏవై కింద అర్హులైన వాళ్ళని ఇండ్లు లేని పేదవాళ్ళను ఐడెంటిఫై చేయండి, జిల్లా వైజ్గా ఐడెంటిఫై చేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చారు, సర్క్యులర్ ఇచ్చారు డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ సర్క్యులర్.